आंध्र ओडिशा सरहद्दुलो विवादास्पद ग्रामालु 22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి మాత్రమే చెందుతాయని అందులో ఎటువంటి సందేహం లేదని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు। విజయనగరం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు। వివాదాస్పద కోటియా గ్రామాలు 22 ఈ గ్రామాలపైన గొడవ ఆంధ్ర ఒడిశాకి బోర్డర్ లో దశాబ్దాల కాలంగా కొనసాగుతా ఉంది। మన పంచాయతీ ఎన్నికలు నిర్వహిద్దాం అనుకున్నప్పుడు ఒడిశా ప్రభుత్వం ఈ కోటియా గ్రామ పంచాయతీలో 8% ఎన్నికలు జరగకూడదని నిర్ణయం తీసుకున్నారు। వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి అనుమతి తీసుకొని వచ్చి 4 పంచాయతీల్లో ఎన్నికలు చేశారు। ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వాస్తవ పరిస్థితుల అంచనా వేయడం కోసం లోక్సత్తా పార్టీ నుంచి వివిధ ప్రజా సంఘాల నుంచి ఈ నెల 5వ తారీఖు గురువారం నాడు ఆ దగ్గరున్నటువంటి కోటియాతో పాటుగా అన్ని గ్రామాల్లో పర్యటన చేయడం జరిగింది। ఎగువ సంబి, దిగువ సంబి, గంజాయి భద్ర, పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు, నేరల వలస వెళ్ళాం। వాస్తవాలన్నీ తెలుసుకుంటే ఆశ్చర్యం, ఈ గ్రామాల్లో కనీసం తెలుగు బోర్డు ఎక్కడా కనిపించలేదు। తెలుగు పాఠశాల కానీ, అంగన్వాడీ భవనం కానీ, ఓ పోలీస్ స్టేషన్ కానీ, ఆ కార్యాలయం కానీ కనిపించలేదు। కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టించుకోకపోవడమే। అటు ఒడిశా ప్రభుత్వం పూర్తిగా రోడ్లు వేసి వాళ్ళ కార్యాలయాలు నిర్మించుకున్నారు। వాస్తవానికి ఆస్తి మనది, గిరిజనులు మనవారు, అక్కడ మైన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఒడిశా ప్రభుత్వం ఆ కోటియాని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు। ఈ పరిస్థితిలో జరుగుతున్న పరిణామాలపైన స్థానిక శాసనసభ్యులు రాజన్న దొరగారితో మేము సమావేశమై వాస్తవాలు చెప్పాం। అంతేకాకుండా ITDA PO కోరనాథ్ గారి దగ్గర కూర్చొని రేపు జెండా పండుగలోపు జరపాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వారికి నివేదిక ఇవ్వడం జరిగింది। ఈ పరిస్థితిలో పొట్టంగి ఎమ్మెల్యే శాసనసభ్యుడు, ఒడిశా రాష్ట్ర శాసనసభ్యుడు పొట్టంగి శాసనసభ్యుడు పహాడి నిన్న సంచలనాత్మకంగా విమర్శ చేశారు। ఆ విమర్శ ఏంటంటే, లోక్సత్తా పార్టీ నాయకులు వచ్చి గిరిజనులు చైతన్యవంతులు చేశారు, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ అధికారులు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా అడ్డుకుంటామని చెప్పి ప్రకటించారు। ఆ ప్రకటనలో భయపడిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గిరిజనుల సంపద మన సంపద, ఇది ఈ రాష్ట్రానికి। కాబట్టి ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు, అధికారులకు మేము చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ భూభాగం చెందిందే కోటియా, మీ ప్రకటనలకు ఎవరు భయపడిపోవాల్సిన పని ఏం లేదు। కానీ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు వెంటనే తీసుకొని ఆ ప్రాంత గిరిజనుల తాలూకా మనోభావాలని కాపాడుతూనే మౌలిక సదుపాయాల్ని వాళ్ళకి అందజేయాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము